తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల వల్లికార్జునరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో మద్యాన్ని నిర్మూలిస్తానని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా కేంద్రాలు తయారు చేశారు. మద్యం రేట్లు షాక్ కొట్టే విధంగా ఉంటే దాన్ని మానేస్తారని అపోహతో మీరు చేసిన పని వల్ల నిండు ప్రాణాలు బలయ్యాయనని అన్నారు. దమ్ముంటే వైసీపీ నాయకులు రండి, మేము చూపిస్తాం రాష్ట్ర నలుమూలల మద్యం ఏరులై పారుతుందని అన్నారు. ఎక్కడ గంజాయి పండుతుందో అధికారులకు తెలుసు, కానీ వాటిని నిర్మూలించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు చేశారు. మద్యం రేట్లు పెరగడంతో ఏజెన్సీ ఏరియాలో నాటుసారా తయారీ కేంద్రాలు ఎక్కువయ్యాయి. వీటిని నిర్మూలించడంలో ప్రభుత్వం విఫలమైంది. జంగారెడ్డిగూడెం కల్తీసారా విషయంలో అసెంబ్లీలో తెలుగుదేశం లేవనెత్తితే అవి సహజ మరణాలను తప్పించుకోవాలని చూస్తున్నారు. మొన్న చంద్రబాబు పర్యటనలో తమ వారు మరణించారని మీడియా సమావేశంలో బాధితులు వాపోయారని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తెలుగుదేశం వారు గట్టిగా ప్రశ్నిస్తే వారిని సస్పెండ్ చేశారు. మద్యం దఫదఫాలుగా తాగిస్తా అని చెప్పి మద్యం మాల్స్ పెంచారు. మద్యాన్ని నాటుసారాన్ని తయారు చేసే కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయడం జరిగింది. ఎందువల్లంటే ఆయన ఏమంటాడంటే, ఆయన వాదన ఏంటంటే, మద్యం రేట్లు పెంచేస్తే షాక్ కొట్టేలా ఉంటే ప్రజలు ఎవరో కూడా ఆ మద్యానికి అలవాటు పడిన వాళ్ళు అందరూ కూడా తప్పేసుకునే వాళ్ళు ఇంటికాడ పడుకుంటారని ఆయన అనుకోవడం జరిగింది. అది ఉట్టి తప్పుడు సిద్ధాంతం. అంతేకాకోకుండా ఆయన మరి మద్యాన్ని గతంలో మాదిరి కాకోకుండా ప్రభుత్వ నియంత్రణలో అమ్మించే విధంగా మరి షాపుల్ని రద్దు చేసాం, బెల్ట్ షాపులను రద్దు చేసేసాను నేను, గవర్నమెంట్ షాపులే అన్నాడు. రమ్మనండి, దమ్ముంటే ధైర్యంగా రమ్మనండి, ఎవరైనా సరే వైసీపీ నా లీడర్స్ ఎవరైనా సరే ప్రతి విలేజ్లోనూ ప్రతి వార్డులోనూ ఒకటి కాదు వందల దుకాణాలు ఉన్నాయి మేడం. ఏంటంటే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, వీళ్ళు ఏదైతే ఎక్సైజ్ అధికారులు మద్యం అమ్ముతున్నారో ఆ మద్యాన్ని కేసులు కేసులుగా ఎప్పటికప్పుడు బెల్ట్ షాపులకి ఇచ్చేయడం, దీనివల్ల ఎక్సైజ్ అధికారులకి చాలా ఆదాయం బాగుంది. ఎందువల్లంటే వాళ్ళు షాపుల్లో కాకోకుండా బయట అమ్ముకునే వాళ్ళకి కనీసం 20 నుంచి 30 రూపాయలు ఎక్కువ అమ్ముతారు. ఈ కల్తీసారా వల్లే మరణించారని డైరెక్ట్గా మరి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది.